సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో సర్పంచ్ చింతల పద్మ ప్రభాకర్ ఆధ్వర్యంలో మొదటి గ్రామసభ నిర్వహించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ప్రతి ఒక్కరూ గ్రామంలో ఇంకుడు గుంతలు అందరూ వాడాలని, లేదంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, చెత్త డంపు, తడి చెత్త, పొడి చెత్త డబ్బాలు పంపిణీ, నూతన శ్మశాన వాటికను, నీరందని వాళ్లలో నీరందేలా గ్రామ సమస్యలు తలెత్తకుండా అభివృద్ధి బాటలపై చర్చించామని, కారోబార్ని తొలగించి నూతన కారోబార్ని తీసుకుంటామని పంచాయతీ సెక్రటరీ సతీష్ ఆధ్వర్యంలో పలు పనులపై తీర్మానించడం జరిగింది. గ్రామాభివృద్ధికి గ్రామ ప్రజలందరి సహకారం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి సాయికుమార్, సెక్రటరీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో సర్పంచ్గా చింతల పద్మ ప్రభాకర్ పాల్గొని గ్రామసభ చేపి పెట్టినాము. పెట్టిన తరఫున అన్ని పనులు మరుగుదొడ్లు చీపులు పట్టేటుంది. గ్రామసభ నుంచే చేసి వెలుగు లేపించి కళ్యాణ అది ప్రతి ఒక్కరు ఇంటికి తడి చెత్త పొడి చెత్త డబ్బలు ఇచ్చేదాకా అన్ని గ్రామంలో బయట వారేయకుండా చూడాలని చెప్పినాము. ఏ గల్లీకి కానీ పాయకానులు లేకపోతే కంటిన్యూగా కంట్రోల్ రేషన్ కార్డు బంద్ బియ్యం ఇచ్చు బంద్ చేసినాము. ప్రతి ఒక్కరు పాయకన్లకు పోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. బాత్రూములలో పాయకన్లకే పోవాలి. రోడ్డు మీదకి ఒక చెత్త కాగితం కవర్ కానీ ఏది కనబడద్దు. అన్నిటి గురించి సహకరించి అన్ని గ్రామంలో సర్పంచ్ పద్మను అన్ని పనులు చేపిస్తానని కోరుకుంటున్నాను. రోడ్డు మీద గింత చెత్త చెకారము ఏది ఉండవద్దు. మన ఊరిలోనే అన్ని మంచిగా చేసుకుందామంటే అన్ని సాఫ్ చేసుకుని నడిపియాలి. గంటి వాళ్ళ వేసిన వాళ్ళ చెత్త బండి తోటి బండి మేము పెడతాము. చెత్త బుట్టలు ఇచ్చేదాకా కవలరల్లా వేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఒక పచాన వాటికే వచ్చింది. దానికి స్థలం ఏర్పాటు చేయాలి. బోరు ఏడ నీళ్ళ స్థలం లేని తేడా చూపియాలి. బోరు మంచిగా చేయించి వెలుగు లేపించినాము. బోరు మంచిగా చేపించే బాధ్యత మాది. ఇది చెర్రలు వేపించే బాధ్యత. చెర్రలు ఎట్లెట్లా నల్లలు వస్తలేవు అని అన్నారో ఇది ఒకటి. చెర్రలు వాళ్ళు పొక్కలు తీపిచ్చి పెట్టినాక చెర్రలు వేపించే బాధ్యత మాది. ఇంటింటికి మళ్ళా ఇంటింటికి ఇనుకుడు గుంతలు ఇంటింటికి ఖాళీ స్థలంలో 4,000 రూపాయలు వస్తాయి డబ్బులు. ఇంటింటికి ఇనుకుడు గుంతలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని మనీ చెప్తున్నాను.